हाय फ्रेंड्स, मनम ई वीडियो लो तेलंगाना ईसेट 2019 लो इच्चिनटुवंटि लागरिथम्स मैट्रिसेस कॉम्प्लेक्स नंबर्स एंड पार्शियल फ्रैक्शन मीद इच्चिनटुवंटि क्वेश्चंस नि सॉल्व चेद्दाम। मनकि इक्कड फस्ट क्वेश्चन एमन्ना अंटे मैट्रिक्स M अनेदि 10 बाय 10 मैट्रिक्स अन्नाडु। अयिते दींट्लो उन्न एलिमेंट्स अनेदि एला उंटायि अंटे ith row नि jth column नि याड चेस्ते गनुक 11 वस्ते गनुक వాటి వరకు ఎలిమెంట్ వచ్చేదానికి 1 అయితే మిగతా అన్ని ఎలిమెంట్స్ 0 అన్నాడు। అంటే దీని అర్థం వచ్చేదానికి a1 10, a2 9, a3 8, a4 6 sorry 7, a3 sorry a5 6, a6 5, a7 4, a8 3, a9 2, a10 1, ఇంకంతవరకేనండి। ఈ ఎలిమెంట్స్ యొక్క కరస్పాండింగ్ అంటే ఫస్ట్ రో 10th కాలం, సెకండ్ రో 9th కాలం, థర్డ్ రో 8th కాలం, ఫోర్త్ రో 7th కాలం, ఇలాగ వాటి వరకు వాల్యూ వచ్చేదానికి 1 అన్నాడు। మిగతా అన్ని ఎలిమెంట్స్ యొక్క వాల్యూ వచ్చేదానికి 0 అన్నాడు। అంటే మ్యాట్రిక్స్ వచ్చేదానికి M మ్యాట్రిక్స్ ఎలా ఉంటుందంటే 0 0 0 0 0 జీరో 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 వన్, ఓకేనా। నెక్స్ట్ జీరో 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 వన్ జీరో। నెక్స్ట్ వచ్చేతలకి ఇలా వచ్చింది, అంటే ఈ డయాగోనల్ వచ్చేతలకి 1 వచ్చింది। ఇట్లా డయాగోనల్ వచ్చింది కదా, ఈ డయాగోనల్ వచ్చేతలకి 1 వచ్చింది, మిగతా అన్ని ఎలిమెంట్స్ వచ్చేతలకి 0 వచ్చింది। ఒకవేళ ప్రిన్సిపల్ డయాగోనల్ మొత్తం గనుక 1 అయితే గనుక దానికి డిటర్మినెంట్ వాల్యూ 1 అని మనకు తెలుసు। కానీ ఇది ప్రిన్సిపల్ డయాగోనల్ కాకుండా ఉన్న డయాగోనల్, దీని మొత్తం 1 ఉంటే గనుక దాని యొక్క డిటర్మినెంట్ వాల్యూ ఏమవుతుందంటే, డిటర్మినెంట్ వాల్యూ ప్రిన్సిపల్ డయాగోనల్ మొత్తం 1 ఉంటే గనుక దాన్ని ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అంటారు। ఐడెంటిటీ మ్యాట్రిక్స్ కి డిటర్మినెంట్ వచ్చేదానికి 1, మరి ఇది ఈ డయాగోనల్ లో మొత్తం 1 ఉంది కాబట్టి దీని డెట్ వాల్యూ కనుక్కుంటే డైరెక్ట్ గా ఆన్సర్ -1 వచ్చింది। నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఏమన్నాడు, లీనియర్ ఈక్వేషన్స్ ఇచ్చారు, అయితే వీటికి సొల్యూషన్ అనేది ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ అనేది ఆల్ఫా వాల్యూ ఏ ఆల్ఫా వాల్యూ దగ్గర ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ వచ్చేదో చెప్పమన్నాడు। ఫస్ట్ ఇప్పుడు ఏ టిల్డా రాయండి, అంటే ఎక్స్ యొక్క కోఎఫిషియెంట్స్ అన్ని ఫస్ట్ కాలంలో రాయండి। ఫస్ట్ కాలంలో రాస్తే 1 1 1, నెక్స్ట్ వై యొక్క కోఎఫిషియెంట్స్ అన్ని సెకండ్ కాలంలో రాస్తే కనుక 1 -1 -5, నెక్స్ట్ జెడ్ యొక్క కోఎఫిషియెంట్స్ అన్ని థర్డ్ కాలంలో రాస్తే 1 -1 ఆల్ఫా ఈక్వల్ టు తర్వాత ఉన్నాయని ఫోర్త్ కాలంలో రండి 3 4 6। ఇప్పుడు ఇక్కడ వాల్యూ 0 చేయాలి, ఇక్కడ వాల్యూ 0 చేద్దాం। ఫస్ట్ ఇక్కడ వాల్యూస్ 0 చేయాలంటే విత్ ది హెల్ప్ ఆఫ్ R1 రో, R2 గివ్స్ R2 -R1 చేస్తాగానే ఇక్కడ 0 అయిపోతుంది। నెక్స్ట్ R3 గివ్స్ R3 -R1 చేస్తాగానే ఇక్కడ కూడా 0 అయిపోతుంది। అంటే ఎక్లాన్ ఫార్మాట్ లో కన్వర్ట్ చేయాలి మనం। ఇప్పుడు 1 1 1 1 -1 అంటే 0, -1 -1 అంటే -2, -1 -1 అంటే -2, ఇక్కడ 1 -1 అంటే 0, -5 -1 అంటే -4, ఆల్ఫా సారీ -5 -1 అంటే -6। నెక్స్ట్ వచ్చి ఇక్కడికి వచ్చే తలకి ఆల్ఫా -1 ఇక్కడ కూడా అప్లై చేస్తానక 3 4 -3 అంటే 1, 6 -3 3। ఫైనల్గా ఇప్పుడు వచ్చే తలకి ఈ వాల్యూని 0 చేయాలి, ఇక్కడ వాల్యూని 0 చేయాలి, అంటే R3ని చేంజ్ చేస్తున్నాం। ఎలా చేంజ్ చేస్తున్నాం అంటే R3ని చేంజ్ చేయాలి విత్ ది హెల్ప్ ఆఫ్ R2, కాబట్టి R3 -3 × R2 చేస్తున్నాం। అప్పుడు ఏమైంది 1 1 1, ఫస్ట్ రోని ఏం చేంజ్ చేయట్లేదు కాబట్టి యాస్టీస్గా రాస్తాను। నెక్స్ట్ సెకండ్ రోని కూడా ఏం చేంజ్ చేయట్లేదు కాబట్టి యాస్టీస్గా రాస్తున్నాను। నెక్స్ట్ ఇక్కడ ఏమొచ్చింది ఇప్పుడు 0 0, నెక్స్ట్ వచ్చేదానికి ఆల్ఫా -1, -3తో దీన్ని మల్టిప్లై చేస్తే కనుక +6 వచ్చింది, ఆల్ఫా -1 +6। ఇక్కడికి వచ్చేదానికి 3 -3 × 1 అంటే 0 వచ్చింది। ఫైనల్గా ఇక్కడ ఏమొస్తుంది, ఈ వాల్యూ అనేది దీని మీద డిపెండ్ అయ్యి ఉంటుంది। ఇక్కడ ఈ రో మొత్తం 0 కనుక అయితే కనుక ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్ ఎప్పుడైతే అంటే ఈ వాల్యూ కూడా 0 అయినప్పుడు, అంటే ఆల్ఫా +5 = 0, ఈ ఇక్కడ ఉన్న వాల్యూ కూడా కనుక 0 కనుక అయినట్లయితే కనుక ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ అవుతుంది। కాబట్టి ఆల్ఫా -5 కనుక అయినట్లయితే కనుక మనకి ఈ సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ కి ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ అనేది వస్తాయి।
నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్ ఇలా ఇచ్చారు, అయితే ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ఈక్వల్ టు ఏ అన్నాడు, బిఏ ఈక్వల్ టు బి అన్నాడు, అయితే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ వాల్యూ కనుక్కోమన్నాడు. ఫస్ట్ కండిషన్ తీసుకుంటే కనుక ఏబి ఈక్వల్ టు ఏ, దీన్ని రెండు వైపులా బితో మల్టిప్లై చేస్తే బిఏ ఇంటూ బి ఈక్వల్ టు బిఏ, బిఏ ప్లస్ ఏం రాయొచ్చు దీని నుంచి బి అని చెప్పి రాయొచ్చు, కాబట్టి బి ఇంటూ బి ఈక్వల్ టు బిఏ. దీని నుంచి ఇప్పుడు ఇక్కడ బిఏ వాల్యూ అనేది దీని నుంచి ఏమవుతుంది బి, కాబట్టి ఫైనల్ గా బి స్క్వేర్ ఈక్వల్ టు బి వచ్చింది. ఇప్పుడు ఈ కండిషన్ తీసుకోండి, బిఏ ఈక్వల్ టు బి, దీన్ని ఇప్పుడు రెండు వైపులా ఏతో కనుక మల్టిప్లై చేస్తే కనుక ఏబి ఇంటూ ఏ ఈక్వల్ టు ఏబి, ఏబి అంటే ఎంత, ఏ కాబట్టి ఏ రాశాను, ఏ ఇంటూ ఏ, ఇక్కడ కూడా ఏబి ఉంది, ఏబి ప్లేస్ లో కనుక ఏ రాస్తే కనుక ఏ, ఫైనల్ గా ఏ స్క్వేర్ అంటే కనుక ఏ. మనల్ని ఇప్పుడు దేని వాల్యూ కనుక్కోమన్నాడు, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్, ఏ స్క్వేర్ అంటే ఎంత, ఏ, బి స్క్వేర్ అంటే బి, కాబట్టి ఫైనల్ గా ఆన్సర్ వచ్చే తలకి ఏ ప్లస్ బి. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్ ఏమన్నాడు, ఏ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు కాస్ ఆల్ఫా సైన్ ఆల్ఫా జీరో అన్నాడు, మైనస్ సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా జీరో 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 ఈ పవర్ బీటా అన్నాడు, అయితే ఏ ఇన్వర్స్ కనుక్కోమన్నాడు. ఈ ఫార్మేట్ లో ఉంటే కనుక, ఈ ఫార్మేట్ లో ఉండి ఏ ఇన్వర్స్ కనుక్కోమంటే డైరెక్ట్ ఆన్సర్ ఏ ఆఫ్ మైనస్ ఆల్ఫా కామా మైనస్ బీటా, ఇది డైరెక్ట్ ఫార్ములా. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్, ఇక్కడ ఏమన్నా అంటే పార్షియల్ ఫ్రాక్షన్ చేయమన్నాడు మనకి. ఇక్కడ దీన్ని సింపుల్ గా చేయడానికి నేను ఇప్పుడు ఎక్స్ ప్లేస్ లో జీరో తీసుకుంటున్నా, ఇక్కడ ఎక్స్ ప్లేస్ లో జీరో పెట్టండి, జీరో పెట్టినప్పుడు ఏదైతే వాల్యూ వచ్చిందో అదే వాల్యూ వీటిలో పెట్టినప్పుడు కూడా దేనికైతే వచ్చిందో అదే మన ఆన్సర్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఫస్ట్ ఇక్కడ దీంట్లో కనుక జీరో పెడితే అప్పుడు ఏమైంది, 1/4 × -2, ఫైనల్ గా ఏమొస్తుంది, -1/8 మనకి రావాలి. దీంట్లో కూడా ఎక్స్ ప్లేస్ లో కనుక ఈ ఆప్షన్స్ లో జీరో పెడితే కనుక -1/8 దేనికైతే ఆన్సర్ వచ్చిందో అదే మన ఆన్సర్. ఫస్ట్ ఇప్పుడు ఏం చెక్ చేస్తున్నాం, ఏం చెక్ చేస్తే అప్పుడు ఏమవుతుంది, 6/8 × 4 = 32 ప్లస్ 5/4 × -2 అంటే -8. ఫైనల్ గా ఇక్కడ ఈ మైనస్ అనేది ఇక్కడ రాస్తున్నాను, ఇక్కడ ఎల్సిఎం వచ్చే తలకి 32 అయింది, 6 వచ్చేది పైన, 4 టైమ్స్ పోయింది కాబట్టి 4 × -5 అంటే -20. ఫైనల్ గా ఎంత వస్తుంది, -14/32 రాస్తుంది, ఇది రాలేదుగా కాబట్టి ఫస్ట్ ఆప్షన్ కాదు. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ చూద్దాం, సెకండ్ ఆప్షన్ దీని ప్లేస్ లో కూడా ఎక్స్ ప్లేస్ లో జీరో పెడితే అప్పుడు ఏమవుతుంది, 6/4 × 4 = 16 ప్లస్ 5/8 × -2 అంటే -16. ఇక్కడ మైనస్ అనేది ఇక్కడ రాస్తున్నాను, ఇక్కడ అప్పుడు ప్లస్ ఉంటుంది, 6 - 5 అంటే 1/16 వచ్చింది, కానీ మనకేం రావాలి, -1/8 రావాలి, 1/16 అంటే ఇది కూడా కాదు. నెక్స్ట్ సి చూద్దాం, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే 6/8 × 4 = 32 ప్లస్ 5/8 × -2 అంటే -16. ఈ మైనస్ ఇక్కడ రాస్తున్నాను అంటే ఇక్కడ ప్లస్, ఎల్సిఎం వచ్చేదానికి 32, ఇక్కడ 6, 16 అనేది 2 టైమ్స్ పోతుంది కాబట్టి 2 5 10, ఫైనల్ గా -4/32, 2 4 1 4 8 0, ఫైనల్ గా -1/8, -1/8 వచ్చింది, కాబట్టి ఆప్షన్ 3 అనేది కరెక్ట్. నేను ప్రీవియస్ గా చెప్పిన పేపర్స్ లో ఈ పార్షియల్ ఫ్రాక్షన్ మీద వేరు వేరు మెథడ్స్ లో చెప్పాను, ఈ ఎక్స్ ఈక్వల్ టు జీరో అని చెప్పి తీసుకొని చేయడం చాలా ఈజీగా ఉంటుంది, ఈ ఫార్మాట్ అనేది ఫాలో అవ్వండి నెక్స్ట్ నుంచి. ఓకే, నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్, సిక్స్త్ క్వశ్చన్ ఏమన్నా ఇలా ఇచ్చారు, ఏ ఈక్వల్ టు ఏమన్నా ఇచ్చాడు, బి ఈక్వల్ టు ఇచ్చాడు, సి ఈక్వల్ టు ఇచ్చారు, అయితే దీని వాల్యూ ఏందో చెప్పన్నాడు. ఇప్పుడు దీని నుంచి ఏమైంది, ఏ వాల్యూ వచ్చే తలకి log 3/log 2 అని చెప్పి రాయొచ్చు, బేస్ ఏదైతే ఉందో అది కింద రాసుకోవచ్చు. అట్లానే బి ఏమవుతుంది, log 5/log 3, అట్లానే సి వచ్చే తలకి log 2/log 7 అవుతుంది. ఇక్కడ మనకు ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయి, ప్రతి దాంట్లో ఏసీ ఉంది ఏబీసీ ఉంది కాబట్టి వాటి వరకు సపరేట్ కనుక్కుంటున్నాను. ఏసీ కనుక్కుంటే ఏమైంది, ఏ ఇంటూ సి, ఈ రెండు ఇంటూ చేసానుక ఇక్కడ log 2 ఇక్కడ log 2 క్యాన్సిల్ అవుతుంది, ఫైనల్ గా log 3/log 7 వచ్చింది. అట్టని ఏబీసీని కనుక రాసాను అనుకున్న, ఏబీసీని రాస్తే ఏమైంది, ఇక్కడది ఇక్కడది క్యాన్సిల్ అయిపోతుంది, ఇది ఇది క్యాన్సిల్ అయిపోయింది, ఫైనల్ గా ఇంకేం మిగిలిపోతుంది, log 5/log 7 మిగిలిపోయింది, log 5/log 7. ఇప్పుడు దీన్ని కొద్ది ముందులో తీసుకెళ్దాం, log 63/base 140 అన్నాడు, అంటే log 63/log 140 అని చెప్పి రాయొచ్చు. 63ని ఏమని రాయొచ్చు, 7 × 9 అని చెప్పి రాసుకోవచ్చు. 140ని ఏమని రాయొచ్చు, 140ని వచ్చే తలకి 7 × 5 × 4 అని చెప్పి రాయొచ్చు. ఇప్పుడు దాన్ని సపరేట్ గా రాశాను అనుకో, log 7 ప్లస్ log ab అంటే log a × b అంటే కనుక log a + log b అని చెప్పవచ్చు, కాబట్టి log 7 × log 9, log 9 అంటే కనుక
log 3 square అంటే 2 గనుక ముందు రాసుకుంటాం కనుక log 2 into log 3 బయలో వచ్చేతలికి log 7 plus log 5 ఇక్కడికి వచ్చేతలికి log 4 log 4 అంటే గనుక log 4 అంటే గనుక log of 2 square అని చెప్పొచ్చు అప్పుడు 2 into log 2 దీన్ని ఏమని రాయొచ్చు ఇప్పుడు నెక్స్ట్ వచ్చేతలికి ఇక్కడ నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే పైన కింద log 7 ని గనుక కామన్ తీస్తే గనుక log 7 ని కామన్ తీస్తున్నా log 7 ని గనుక కామన్ తీస్తే మనకి ఇక్కడ 1 plus 2 into ఇక్కడ log 7 లేదు కాబట్టి ఉంటే కామన్ దీండి లేకపోతే బైలో రాసేయండి డినామినేటర్ లో కూడా అంతే log 7 ని కామన్ తీస్తే 1 plus log 5 by log 7 plus 2 into log 2 by log 7 log 7 క్యాన్సిల్ అయిపోతుంది 1 plus 2 into log 3 by log 7 అంటే ఏంది ac కాబట్టి ac రాశాను బైలో వచ్చేసరికి 1 plus log 5 by log 7 అంటే గనక abc 2 into log 2 by log 7 అంటే log 2 by log 7 అంటే గనక c కాబట్టి ఫైనల్ గా ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ d అనేది మనకు ఆన్సర్ నెక్స్ట్ 7th క్వశ్చన్ 7th క్వశ్చన్ అన్నాడు కాంప్లెక్స్ నంబర్స్ యొక్క ప్రాపర్టీస్ ఇచ్చాడు దీంట్లో ఏది కరెక్ట్ కాదో చెప్పమన్నాడు ఇది కరెక్టే ఇది కూడా కరెక్టే ఇది వచ్చేతలకి ఇక్కడ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉంటే కరెక్ట్ అయ్యేది కానీ ఇక్కడ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అన్నాడు కాబట్టి ఇది తప్పు నెక్స్ట్ 8th క్వశ్చన్ 8th క్వశ్చన్ ఇలా ఇచ్చాడు జెడ్ ఈక్వల్ టు రూట్ 3 బై 2 రూట్ 3 బై 2 అనేది కాస్ లో ఎప్పుడు వచ్చింది 30 డిగ్రీ వచ్చింది ప్లస్ ఐ ఇంటూ 1 బై 2 అనేది సైన్ లో ఎప్పుడు వచ్చింది సైన్ 30 డిగ్రీ ఇప్పుడు ఏం కనుక్కోమన్నాడు జెడ్ పవర్ 4 అంటే దీనికి 4 లో 4 రాయాలి 4 రాశాను అప్పుడు ఈ 4 అనేది ఇక్కడ యాంగిల్ కి మల్టిప్లై అవుతుంది డిమోవర్ స్థిరం నుంచి ఇక్కడ పవర్ ఉన్నది ఈ యాంగిల్ మల్టిప్లై చేసిన కాస్ 120 డిగ్రీ ప్లస్ ఐ ఇంటూ సైన్ 120 డిగ్రీ కాస్ 120 డిగ్రీ వాల్యూ వచ్చే తలకి మైనస్ 1 బై 2 ప్లస్ ఐ ఇంటూ సైన్ 120 డిగ్రీ వాల్యూ వచ్చే తలకి రూట్ 3 బై 2 ఫైనల్ గా ఆన్సర్ వచ్చే తలకి మైనస్ 1 బై 2 ప్లస్ ఐ ఇంటూ రూట్ 3 బై 2 థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్